హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో మనకి ఒక వాలంటీర్ని అయితే చాలా సింపుల్గా మోసం చేయడం అయితే జరిగింది. ఆ వాలంటీర్ అయితే ఏ విధంగా మోసపోయారు ఏంటి అనేది క్లియర్గా అయితే మనకు తెలియచేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అని ఇస్తాను, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం నుంచి ఇక్కడ కాల్ చేస్తున్నామంటూ ఇక్కడ మోసం చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అయితే అందిస్తూ ఉంటాను. ఇక టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా వినుకొండ టౌన్ వార్డ్ వాలంటీర్లు అందరికీ ముఖ్య గమనికంటూ ఇక్కడ పంపించడం అయితే జరిగింది. ఇక్కడ ఆయన పేరు అనుములు మహాదేవ్. నేను 15వ వార్డు వాలంటీర్గా అయితే కుమ్మరి బజార్ C4 క్లస్టర్లో అయితే వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఉదయం నాకు ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. నేను సీఎం సెక్రటేరియట్ నుంచి అయితే మాట్లాడుతున్నానని చెప్పి నా ఫుల్ డీటెయిల్స్ అయితే, అనగా పేరు, సిఎఫ్ఎంఎస్ ఐడి, అదేవిధంగా సచివాలయం కోడు, క్లస్టరు కరెక్ట్గా అడగమని అడిగారు. కరెక్ట్గా చెప్పారు. నేను అవును, నేనే మహాదేవన మాట్లాడి అని చెప్పాను. మీ క్లస్టర్లో ఈ సంవత్సరం అమ్మఒడి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గత సంవత్సరం చేయూత రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విద్యా దీవెన ఎంతమంది అప్లై చేశారు? వైఎస్ఆర్ బీమా ఎంతవరకు వచ్చింది? రాని వాళ్ళ నేమ్స్, ఫోన్ నెంబర్ కావాలి అని కూడా అడిగారు. నేను ఎందుకు అని అడిగితే, ఇప్పుడు వాళ్ళతో మేము మాట్లాడాలి, మీరు ఏ విధంగా వారికి సమాధానం ఇచ్చారు అనేది మేము ఎంక్వైరీ చేయాలని చెప్పారు అన్నాడు. చేస్తామని మీరు కూడా ఫోన్ లైన్లోనే ఉండండి అని అన్నారు. మేము బెనిఫిషరీకి ఫోన్ చేసి అడుగుతాము ఇప్పుడే అని నా దగ్గర నెంబర్ తీసుకొని నా నెంబర్ హోల్డ్లో పెట్టి బెనిఫిషరీకి ఫోన్ చేశారు. వాళ్ళు మాకు వైఎస్ఆర్ చేయత మాకు రాలేదు అని వారికి సమాధానం అయితే ఇచ్చారు. అప్పుడు నన్ను ఫోన్ లైన్లోకి తీసుకొని మీ వాలంటీర్ మీతో మాట్లాడాడు, తాడు అని చెప్పేసి, నా చేత వాళ్ళ అమౌంట్ ఎందుకు పడలేదు అని నా చేత మళ్ళీ వివరంగా వాళ్ళకైతే చెప్పించారు. చెప్పిన తర్వాత నా మొబైల్ నెంబర్ హోల్డ్లో పెట్టి వాళ్ళతో నేను మీకు 2 నిమిషాల్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానని, వాళ్ళ దగ్గర ఏటీఎం నెంబరు, ఓటీపీ నెంబర్ తీసుకొని వాళ్ళ అకౌంట్లో నుంచి 8000 రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అలాగే వేరే నెంబర్కి కూడా ఫోన్ చేసి మీకు అమ్మఒడి పడలేదు కదా అని అడిగి, మీ వాలంటీర్ మీకు ఎందుకు పడలేదు అనే కారణం చెప్పడా లేదా అని చెప్పేసి అడిగి మళ్ళీ నన్ను ఫోన్ లైన్లోకి తీసుకొని నా చేత దానికి గల కారణం తెలుసుకొని మళ్ళీ నా మొబైల్ నెంబర్ హోల్డ్లో పెట్టి వాళ్ళ దగ్గర నుండి డీటెయిల్స్, ఏటీఎం నెంబరు, ఓటీపీ నెంబర్ తీసుకొని వారి దగ్గర నుంచి 5000 రూపాయలు అయితే నగదునైతే తీసుకోవడం జరిగింది. ఈ పైన జరిగిన విషయం నాకు తెలియదు. నా మొబైల్ నుంచి కాల్ కట్ అయ్యింది. 1/4 గంట తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి మా అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయ్యిందని అని కూడా చెప్పారు. పైన జరిగిన విషయం ఈరోజు ఉదయం జరిగింది. కావున వినుకొండ టౌన్ వాలంటీర్లు అందరికీ తెలియజేయండి, ఏమనగా మీ క్లస్టర్లో ఉన్న లబ్ధాలకు ఎవరైనా ఫోన్ చేసి ఏటీఎం నెంబర్, పిన్ నెంబర్ చెప్పొద్దు అని మీ క్లస్టర్లో ఉన్న అందరికీ, అన్ని కుటుంబాలకు తెలియజేయండి తెలియజేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ విధంగా అయితే ఈయన చెప్పండి, దయచేసి వాలంటీర్లు అందరూ కూడా మీ క్లస్టర్లో ఉన్న కుటుంబాలకు తెలియజేయండి అని చెప్పి తెలియజేయడం అయితే జరుగుతుంది. సో చూసారు కదా ఎంత ఈ విధంగా అయితే మనకి మొబైల్ హ్యాకర్స్ ఈ విధంగా హ్యాక్ చేసి ఇక్కడ అమౌంట్ అనేది దొంగిలించడం అయితే జరుగుతుంది. అందువల్ల వాలంటీర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ క్లస్టర్లో ఉన్న బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారిని ముఖ్యంగా ఏటీఎం నెంబర్ కానీ, అదేవిధంగా ఓటీపీ నెంబర్ కానీ ఎవరికి చెప్పకుండా ఇక్కడ చేసే విధంగా మీరైతే వారికి అవగాహన అయితే కల్పించాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మోసాలు చేయడం అయితే జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది, అటు బెనిఫిషరీకి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది కాబట్టి దీనిని అందరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.